పిల్లలు ఈరోజు ఈ వీడియోలో రెండు అంకెల సంఖ్యను విస్తరణ రూపంలో విస్తరణ రూపంలో వ్రాయడం ద్వారా పదులు టెన్స్ మరియు ఒకట్లు బాక్స్లో వ్రాయడం ఇంకొంచెం బాగా నేర్చుకుంటాము ఇక్కడ కొన్ని పూసలున్నాయి నువ్వు దాన్ని లెక్కించి ఈ యొక్క పదులు టెన్స్ మరియు ఒకట్లు బాక్స్లో ఎన్ని ముత్యాలను ఉంచాలో అది చెప్పగలవా ఆ ఖచ్చితంగా చూడు అన్నిటికీ మొదట్లో నేను పది సమూహాల ముత్యాలను చేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మరియు పది ఇలాంటి సమూహాన్ని చేస్తాను చాలా బాగుంది ఇప్పుడు ఈ సమూహాన్ని కాకుండా నేను ముత్యాలను లెక్కించాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మరియు పది నేను ఈ రెండో సమూహాన్ని చేశాను మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ మరియు పది నేను ఇప్పుడు ఈ మూడో ఏర్పాటు చేస్తాను ఇప్పుడు లెక్కించకుండా ముత్యాలను లెక్కిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే మొత్తంగా ముప్పై ఏడు ముత్యాలు ఇక్కడ పది యొక్క మూడు సమూహాలున్నాయి కాబట్టి పదులు టెన్స్ బాక్సులో మూడు ముత్యాలను ఒక్కట్లు వన్స్ బాక్సులో ఏడు ముత్యాలను ఉంచుతాను చాలా బావుంది బిల్లి నువ్వు ఈ ఎబాకస్లోని ఉన్న పూసలపై ఏ సంఖ్య ఏర్పడుతుందో నువ్వు చెప్పగలవా చూడు ఈ ఎబాకస్లో పదులు టెన్త్స్ బాక్స్లో ఒకటి రెండు మరియు మూడు ముత్యాలు ఉన్నాయి కాబట్టి మొదటి మూడు రాయాలి ఇప్పుడు ఒకట్లు వన్స్ బాక్స్లో ఏడు పూసలు ఉన్నాయి కాబట్టి ఏడు రాయాలి ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై ఏడు అవుతుంది చాలా బాగుంది పద ఇప్పుడు మనం వెళ్దాం పిల్లలు నేను ఆశిస్తున్నాను మీరు పూసల సహాయంతో లిని అబాకస్ యొక్క పది మరియు ఒక్కట్లు యొక్క బాక్సులో ఎన్ని ముత్యాలు ఉంచాలో మీరు బాగా నేర్చుకున్నారు తరువాతి వీడియోలో పదల గురించి మరియు ఒక్కట్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం